ఆలోచనని తీసుకొని ఎన్నికలు అనే దానితోటి మేము ముందుకు రావటం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు వస్తున్నారు జూపూడి ప్రభాకరావు లాంటి వారు మారప్ప లాంటి వారు ఇక్కడ అని అంటే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఇదిగో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయటం కోసం తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించమని ప్రార్థించడం కోసం మీ దగ్గరికి వచ్చాం. మీకు నాకు తెలుసు మీ ఓటు చాలా అమూల్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిది. మా ఓటు ఉన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఓటు నాకు కూడా ఉంది అనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అమ్మ మీరు కూర్చున్న వాళ్ళు ఒకసారి లేండి పైకి లేండి. కుర్రోళ్ళందరూ ముసలోళ్ళు అయితే లేవద్దు. ఆ పాప ఒళ్ళో పెట్టుకుందా నువ్వు ఉండమ్మా పాప. మిగతా వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడాలి. ముసలోళ్ళు అయితే కూర్చోండి. కుర్రవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేవాలా పైకి లేవలేవా ఏంటి లేవా లే. అంబేద్కర్ నగరం దిట్టం కూర్చున్నారు ఇక్కడ చూడబోతే ముందొచ్చి అట్ట లేదు. పాప ఉన్న వాళ్ళు కూర్చోండమ్మా ఒకసారి. జియా చూడు కైసాయి పూర్వ గ్రూప్ భౌత వచ్చే దగ్గరన్న ఆదిశక్తి దగ్గర వచ్చా భౌత వచ్చే దగ్గర దగ్గరికి వెళ్ళి అమ్మా మీరు వేతున్న వాళ్ళు ఒకసారి ఇట్టెత్తాలి చెయ్యి. ఇట్ట కాకుండా ఎట్లెత్తండి. ఓటున్న వాళ్ళందరూ మీకు కూడా ఓటున్న వాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు కూడా వెనకాల ఉన్న ఓటున్న వాళ్ళు అమ్మ నువ్వు కూడా రమ్మమ్మా నువ్వు కూడా సరే ఉండరా బాబు. ఓటున్న వాళ్ళందరూ కుడి చేయి తీసుకున్నారా మీ కుడి చేయి. ఇప్పుడు మీ రెండో చేయి కూడా మీరు బీరువాలో పెట్టకుండా మీతో తెచ్చుంటే అది కూడా పైకెత్తండి రెండో చేయి కూడా. ఓ ఎంత అందంగా ఉన్నాయి మీ చేతులన్నీ కూడా. ఇవి ఎత్తండమ్మా ఒరే రెండు ఒక నిమిషం ఉంచండి అట్లా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు లేపలేదు. రెండో చేతి కూడా తెచ్చిన వాళ్ళు రెండు చేతులు తెచ్చిన వాళ్ళు గుడి చేయి తెచ్చారందా బాగానే ఉంది ఎడించే బీరియాలు పెట్టొచ్చున్నారు లేకపోతే మొత్తం ఒక్కసారి గట్టిగా ఈ రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టండి. గట్టి కొట్టాలా నేను ఆపమన్నంత సేపు కొట్టాలా నేను ఆపమన్నంత సేపు కొట్టాలా నా ఎన్నేళ్ళు అయితే నా దిట్టంగా కొట్టారు సార్ నంద్యాల ఎట్లుంది బాబు తుమ్కు హాత్నే రెండు చేతులు ఎలిపి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత మంచివాళ్ళు అంటే మీరు సాయంకాలం పూట అద్భుతంగా నిల్చండి అమ్మా కూర్చోబోకండి మీరు ఎందుకంటే అరే కూర్చోబోకండి ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళు మీరు అందరూ కూడా ఫోటోకి బ్రహ్మాండంగా వస్తారు టీవీలో కనబడతారు. ఇప్పుడు చాలామంది మీ ఫోటోలన్నీ కూడా టీవీలో పంపించడం కోసం అద్భుతంగా తీసుకుంటున్నారు. మీ రెండు చేతులెత్తి మీరు చప్పట్లు కొట్టిన విధానం ఏంటంటే ఇదిగో ఈ ప్రాంతం నుంచి మేము తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ గుర్తుకు ఓపేసి మా అభివృద్ధి కోసం మా సంక్షేమం కోసం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని మీరు కొట్టినటువంటి చప్పట్లు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని వింటున్నటువంటి నేపథ్యం ఎందుకు ఇంతకాలం నేను చప్పట్లు కొట్టకుండా ఓన్లీ ఎల్లెల్లి చపాతీలు ఎత్తుకుంటూ కూర్చున్నారా లేకపోతే ఎసురు పెట్టి ఒక కేజీ బియ్యం తీసుకొని అక్కడ వండుకుంటూ కూర్చున్నారా? వీళ్ళని పట్టించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ప్రజాస్వామ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మీకు ఇందాక నేను చెప్పినప్పుడు ఓటున్న వాళ్ళు చేయొద్దమంటే ఎత్తారు. ఓటు మీరు ఎక్కడన్నా ఏదన్నా కిరాణా షాపును కొనుక్కున్నారా? కాదు. ఓటు అనేది మీరు పుట్టిన తర్వాత 18 సంవత్సరాలు ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఓటు అనే ఒక ఆయుధం వస్తుంది. ఈ ఆయుధాన్ని మీరేం చేస్తారంటే ఇదిగో ఈ కర్ర కన్నా లేకపోతే కత్తి కన్నా లేకపోతే తుపాకీ కన్నా లేకపోతే బాంబు కన్నా శక్తివంతమైనది మీ ఓటు. ఈ ఓటుని మీ అవసరం కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం మీకు ఎన్నికలు పిలిచిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆ ఎన్నికల్లో మీ విలువైనటువంటి ఓటును ఉపయోగించుకుని మీ అభివృద్ధికి ఉపయోగపడే రాజకీయ పార్టీ వ్యక్తులను మాత్రమే ఎన్నుకోండి. మీ ఓటు తీసుకుని తర్వాత మీకు కనబడకుండా తిరిగే వారికి రెండేసారి జాగ్రత్త పడండి ఓటు వద్దని చెప్పినటువంటి రాజ్యాంగం అన్నది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నవాడికైనా లేనివాడికైనా ఓటనే ఒక ఆయుధాన్ని ఇచ్చి మీ అభివృద్ధిలో భాగస్వామయ్యే నాయకులు మాత్రమే మీరు పెంచుకోండి. మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని జియా చెప్పినట్టుగా చించి అవతరపడేసేవాళ్ళని వాళ్ళని చించి అవతరపడేసే ఇది ఒక అవకాశం మీకు దీన్ని ఉపయోగించడం అని మీకు
కోరుతూ ఉన్నాం. ఇదిగో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కాదు. ఇక్కడ మాటల యుద్ధంతో పాటు పనులు ఎవరైతే చేయగలరు, ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇక్కడ ప్రారంభమయ్యే నేపథ్యంలో ఇక్కడ నంద్యాలకు చేస్తున్నటువంటి అభివృద్ధి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా అభివృద్ధి చేయలేదు కానీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి అభివృద్ధి చేస్తున్నారనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నికలప్పుడు చేసిన ఎన్నికలు లేనప్పుడు చేసిన అభివృద్ధి అభివృద్ధి కాబట్టి ఎవరైతే మీ బిడ్డల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ రాబోయే తరాల కోసం ప్రభుత్వం మీ ముందుకు వచ్చే పనిచేసే విధానం ఎలా ఉంటుందో అలాంటి వారిని ఎన్నుకోవాలని కోరుతా ఉన్నాను. మనిషి మామూలుగా అయితే ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా ఒక ప్రాబ్లం వస్తే తెలిసిన తర్వాత అయ్యో అంటాం మనం. ఇదిగో భూమా నాగిరెడ్డి కుటుంబం ఈరోజు అఖిల ప్రియాడే ఒక చిన్న పిల్ల ఈరోజు మంత్రిగా మీ ముందు అడుగుతూ ఉన్నవి. నిన్న ఒక మీటింగ్లో ఉంటే అఖిల ప్రియ ఏం మాట్లాడుతూ ఉంటే అమ్మ ఇట్లనే ఉన్నటువంటి ఆడవాళ్ళని గోస్పాడి మండలం దగ్గర ఒక విలేజ్ లో దాదాపు 1000 మంది ఉంటే అది అడుగుతూ ఉంది, నేను మీ బిడ్డ లాంటి వాడిని, ఇదిగో అన్న నేను నీ చెల్లి లాంటి వాడిని, నేను పంజాబీ డ్రెస్ వేసుకుంటే నన్ను ఎలపాలు చేస్తున్నారు, నేను ఏం చేయాలో ఒకసారి చెప్పమంటే మిమ్మల్ని ఎలపాలు చేసిన వాళ్ళు చెప్పులు కొట్టమని అక్కడ నుంచి సమాధానం వచ్చింది. పంజాబీ డ్రెస్ వేసుకోవడం తప్పవుతుందా? మీరు ఒకసారి చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా పంజాబీ డ్రెస్ అనేది అమ్మా మీకందరూ కాళ్ళు ఎప్పుడు కొడుతున్నాయి అంటే ఈయన కూర్చోమని చెప్పబడుతున్నాడు కాదు కదా. ఒకవేళ నిజంగా కాళ్ళు నొప్పులు పుట్టే వాళ్ళు ఉంటే కూర్చోండి అమ్మా. పెద్దవారు ఆయన మాజీ మంత్రి, ఆయనకి తెలుసు మీకు కాళ్ళు ఎవరికి నొప్పులు పుడుతున్నాయో ఎవరికి నొప్పులు పుట్టడం లేదు. ఆయనకైతే నొప్పులు పుట్టి కూర్చున్నాడు. ఆయన ఆయన నిలబడగా నువ్వు లేచి నిలబడు. మా అన్న మారప్పన్న కర్నూలు జిల్లాకి మొట్టమొదటి క్యాబినెట్ మంత్రి. ఈ జిల్లా మొత్తాన్ని రాష్ట్రం మొత్తాన్ని తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్న మాలా మాదిగల్ని ఐక్యం చేయాలి, వీళ్ళందరినీ అంబేద్కర్ చేసినట్టుగా అభివృద్ధి వైపు పయనింపజేయాలి, ప్రభుత్వాన్ని వాడుకొని మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళలాగా డబ్బులుంటే కాంట్రాక్ట్లు చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఎదిగే శక్తి మన దళితులకి మైనారిటీస్కి లేదు. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా చేస్తే ప్రభుత్వం ద్వారా ఆశ్రయ పొంది ముందుకెళ్లాలని కోరుకునే వాళ్ళం.